ఆల్మండ్ అమరాన్ సీడ్స్ లడ్డు చేసుకోబోతున్నాం. ఓకే, సో ఆల్మండ్స్ తో లడ్డు చేస్తున్నాం అన్నమాట. సూపర్. స్వీట్ అంటే ఎలాగో నాకు చాలా ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువగానే చేసుకుందాం. బాగా స్టార్ట్ చేసేద్దాము. తీసుకొస్తా ఇంగ్రీడియన్స్. ఓకే ఓకే, సో ఇవ్వ ఇంగ్రీడియన్స్. ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, బట్ వెరీ 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 స్వీట్ థింగ్స్ ఉన్నాయి. నాకు నచ్చినవి అన్నీ లడ్డూకి. అండ్ ఇలాచీ పౌడర్ తీసుకొచ్చావు ఫర్ ఎక్స్ట్రా ఫ్లేవర్. మామూలుగా లడ్డూస్ అంటే ఏమైనా స్వీట్స్ అంటేనే ఇలాచీ పౌడర్ కంపల్సరీ ఉంటుంది. సో ఇంగ్రీడియంట్స్ అయితే చక్కగా ఉన్నాయి. యా, సో అమరాన్ సీడ్స్ తోటకూర గింజలు మనం తీసుకొచ్చేసాము. సో చాలా 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 హెల్దీ. మామూలుగా తోటకూర మామూలుగా తీసుకుంటాం మనము, కూరలాగా చేసుకుంటాము. లాట్ ఆఫ్ డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి, కానీ గింజలు వాడితే మాత్రం అసలు మీకు చెప్పక్కర్లేదు ఎంత హెల్తీ అంటే. మనకి కావాల్సిన ఫైబర్ కానీ, ప్రోటీన్స్ కానీ, వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. టేస్ట్ వైస్ కూడా బాగుంటాయి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉన్నప్పటికీ కూడా మనం ఇప్పుడు జీడిపప్పు వాడుతున్నాము, బాదం పొడి తీసుకొచ్చేసాను. బాదం కూడా మనం ఒకసారి రోస్ట్ చేసి మనం చేసుకోవచ్చు, బట్ ఏంటి అంటే పొడి కొట్టడానికి ఇలా మనం కలిపి తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పేసి ఇలా వాడుతున్నాము మనము. అండ్ డెఫినెట్లీ బెల్లం. సో లడ్డు, మనకి లడ్డు కన్సిస్టెన్సీ కావాలి అంటే బెల్లం కంపల్సరీ కావాలి. సో అది కూడా చక్కగా తీసుకొచ్చేసాను అన్నమాట. సో మరి స్టార్ట్ చేసేద్దామా? యా. ముందుగా ఏంటంటే అన్ని కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి మనము. ఫస్ట్ అయితే తోటకూర గింజలు రోస్ట్ చేసుకుందాము, బికాజ్ మళ్ళీ మనకి లడ్డు చేసుకోవాలి అంటే చల్లారాలు కూడా కాబట్టి రోస్ట్ చేసి దీంట్లో వేసేసుకుందాము. సో యూజువల్గా చాలా తక్కువ మంది వాడుతుంటారు ఇలాంటి సీడ్స్ అన్నీ. అండ్ ఎలాగో అంటే టేస్ట్ అంత బాగో ఏమన్నా ఒక ఉద్దేశం కూడా ఉంటుంది. ఇలా మనం చక్కగా లడ్డూలాగా చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సో టేస్ట్ బాగుంటాయి మనకి. అంటే ఇప్పుడు అవిసె గింజలు, కర్బూజా గింజలు ఇవన్నీ కూడా ఏంటంటే మనం ప్లెయిన్గా నమలేయడమే. ఏదో డిఫరెంట్ టేస్ట్ చేదు టేస్ట్ వస్తుందని ఏమీ ఉండదు, జస్ట్ అలవాటు అంతే. మనకి ఇక్కడ మనం సెట్ అయింది అంటే కూడా మనం తీసుకోవచ్చు. యా, యాక్చువల్లీ మనకి బాగా వేగిపోయినాయి, మనం బౌల్లో వేసుకుంటే చల్లారుతూ ఉంటుంది. మిగతావి కూడా వేయించాలి కాబట్టి ఫస్ట్ ఇవి బౌల్లో వేసుకుందాం, పెట్టేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు కొంచెం ఆబ్వియస్లీ లడ్డూస్ స్వీట్స్ ఏమన్నా కానీ నెయ్యి యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ దీంతోపాటు మనము జీడిపప్పు లైట్గా వేయించేసుకుందాం. అంటే క్వాంటిటీ మామూలుగా స్వీట్స్ ఎక్కువ తినొద్దు అంటారు కదా, సో ఈ లడ్డూస్ ఏవైతే మనం ఇప్పుడు చేసుకుంటామో ఎవ్రీడే అంటే పర్ డే ఎన్ని తీసుకోవచ్చు? ఒకటి అంతే. ఎందుకు అంటే మనం ఇవి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డు. ఇది లడ్డు అంటే మనకి స్వీట్ రెసిపీయో లేకపోతే మనం చక్కగా రోజు తినచ్చు ఎనికాంటాన్ని అలా కాదనమాట. ఎందుకంటే ఇక్కడ మనం అందుకే క్వాంటిటీ కూడా మనం సీడ్స్ చాలా కొంచెంగా తీసుకున్నాము, జీడిపప్పు కొంచెంగా తీసుకున్నాము, బాదం ఇవన్నీ కూడా ఎంతో ఎనర్జీ ఇస్తుంది మనకి. లాట్ ఆఫ్ క్యాలరీస్ అంటే మనకి ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి, వెరీ హెల్దీ న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి పవర్ ప్యాక్డ్ న్యూట్రియన్స్ ఉంటాయి వీటికి. అందుకనే ఇవన్నీ మనం తినేటప్పుడు కూడా ఒక కప్పు అంతా తీసుకోవాలి, లేదంటే ఇలా గుప్పెడు తీసుకోవాలి. ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి పల్లీలు అయినా సరే, సో అలా తీసుకోకూడదు ఎప్పుడు కూడా. ఇది క్వాంటిటీ అంటే కొంచెం క్వాంటిటీస్ మనం చూసుకోవాలి, 4-5 అలా నంబర్స్ కౌంట్ చేసి తీసుకోవాలి కాబట్టి మన క్వాంటిటీ కూడా దానికి తగ్గట్టుగానే తెచ్చుకున్నాం, సరిపోతుంది యాక్చువల్లీ. సో అది కూడా మనం బౌల్లో వేసేసుకుంటాం. సో బాదం ఆల్రెడీ పొడిగొట్టేసాం కాబట్టి ఇంకా జస్ట్ ఇది మనకి కొంచెం మనకి చల్లారాలి మెయిన్గా. ఎందుకంటే ఈ గింజలు అయితే ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి తోటకూర గింజలు, మిగతావి ఇప్పుడే మనం కొంచెం బాగా వేయించుకున్నాం కాబట్టి కొంచెం చల్లారాక అన్నీ కూడా మిక్సీ పెట్టేసుకోవాలి. ఓకే, సో గౌరీ చక్కగా చల్లారిపోయినట్టుంది ఈ బ్రేక్లో. ఓకే, మరి మిక్సీ పెట్టుకోవడమే కదా అంతా? అంతే. సో మిక్సీ జార్ తీసుకోవచ్చు. ఓకే, సో ముందుగా జీడిపప్పు వేసేస్తున్నాను, తర్వాత తోటకూర గింజలు. సో ఒకసారి మనం ఇది మిక్సీ పట్టాక మిగతావి ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఓకే, సో మొత్తం పొడి అయిపోయిందా? ఓకే, సో బాదం పొడి కూడా వేసేసుకుందాము. తర్వాత కొంచెంగా యాలకుల పొడి. సో ఇప్పుడు లడ్డు బాగా ఫామ్ అవ్వాలి అంటే మనకి బెల్లం మెయిన్గా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు దానికి సరిపడా బెల్లం వేసేసుకుందాం. చాలు కదా ఈ కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము.
ముందుగా మనము తోటకూర గింజలు వేసుకోవడం చాలా అవసరం, ఎందుకంటే అది మళ్ళీ మనకి అన్ని వేసేసుకున్నాము అంటే మెత్తగా గ్రైండ్గా గ్రైండ్ అవ్వదు అనమాట మెత్తగా. అందుకని కొంచెంగా మనం ముందు వేసుకున్నామంటే సరిపోతుంది. ఓకే, సో ఆల్రెడీ నెయ్యి వేసేసుకున్నాము, మనకి చూసుకోవాలి కన్సిస్టెన్సీ మనకి సరిపోతుందా, దాన్ని బట్టి కొంచెం కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు. బట్ కొన్ని పాలు కలుపుకుందాము. చాలా క్విక్ ప్రాసెస్ ఇదైతే. యా, లడ్డు చేయడానికి కూడా మనకి పాలు వేసుకోవడం వల్ల కొంచెం కన్సిస్టెన్సీ బాగుంటుంది. బెల్లం వేయడం వల్ల ఎలాగో మనకి దగ్గర పడిపోతుంది, బట్ ఇది ఇంకొంచెం హెల్ప్ చేస్తుంది. అన్ని మంచిగా రోస్ట్ చేసుకున్నాం కాబట్టి మంచి అరోమా వస్తూ ఉంది. యాక్చువల్ గా నేతిలో చేసుకున్నాం కాబట్టి ఆ పచ్చి ఇది కూడా పోతుంది అన్నమాట. సో ఇలా చిన్న లడ్డూలు కూడా మనం చాలా చిన్నవి చేసుకుంటేనే బెటర్, కొంచెం పెద్దది అవ్వగానే మరి క్వాంటిటీ ఎక్కువైపోతుంది, ఎక్కువ క్యాలరీస్ ఇంటేక్ అయినట్టు ఉంటుంది. సో సీడ్స్ అండ్ నట్స్ వేసుకున్నాం కాబట్టి సైజ్ మనకి ఇంతనే ఉండాలి. ఓకే, సో చక్కగా ఈవినింగ్ టైమ్స్ అలా చేస్తూ ఉండొచ్చు, చాలా క్విక్గా అయిపోతుంది కాబట్టి పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు స్వీట్స్ అంటే. సో అందరూ ఏదో ఒకటి అలా అంటే పిల్లలు ఎక్కువ స్వీట్స్ తింటారు కదా, అది చెప్తున్నా అన్నమాట. పెద్దవాళ్ళకి అంటే కొంచెం మనకి ఈ హెల్దీ ఫ్యాట్స్ ఇవన్నీ మనం వేసుకున్నాం కాబట్టి ఎవరైతే కొంచెం మనకి డెఫిషియన్సీస్ మనం చూస్తూ ఉన్నామో, ఎవరికైతే డెఫినెట్లీ కొంచెం స్వీట్స్ ఇష్టము బట్ స్టిల్ ఏంటి అంటే తినకూడదు అని అనుకుంటారు, చాలా కొంచెం బెల్లమే వేసుకున్నాం మనం, ఆ కొంచెం బెల్లంతోనే మనం చాలా చక్కగా చేసుకున్నాం కాబట్టి ఇట్స్ వెరీ హెల్దీ. ఆల్మండ్ అండ్ అమరాంత్ సీడ్స్ లడ్డు అయితే రెడీ అయిపోయినాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఆల్మండ్ అండ్ అమరాంత్ సీడ్స్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు: తోటకూర గింజలు అరకప్పు, బెల్లం కొద్దిగా, బాదం పొడి అరకప్పు, నెయ్యి అరకప్పు, కాజు కొద్దిగా, పాలు ఒక టేబుల్ స్పూన్, యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్. ఆల్మండ్ అమరాంత్ సీడ్స్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో తోటకూర గింజలు వేయించి పక్కన పెట్టుకొని అదే ప్యాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు కూడా వేయించుకొని కాస్త చల్లారాక మిక్సీ జార్ లో వేసి మిక్సీ పట్టుకొని ఆ తర్వాత అదే జార్ లో బాదం పొడి, యాలకుల పొడి, బెల్లం వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్ లో తీసుకొని కొద్దిగా పాలు పోసి లడ్డూ లాగా తయారు చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆల్మండ్ అమరాంత్ సీడ్స్ లడ్డూ రెడీ.